హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుకు యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటామని, డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, మీరు తెలుసుకోవాల్సిన నిజం ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే ఫ్రెండ్స్, ఒక్క యాపిల్ మాత్రమే కాదు, రోజుకో అరటి పండు తిన్నా మీరు చాలా హెల్దీగా ఉంటారు. చవకగా అన్ని సీజన్లలో మనకు బాగా దొరికే అరటి పండ్లను తినడం ద్వారా అనేక రోగాల నుంచి మనం బయటపడవచ్చు. అయితే ఇప్పుడు మనం అసలు ఈ అరటి పళ్ళలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి, వాటితో మన బాడీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఆడవాళ్ళు డైలీ అరటి పండు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు రోజుకి ఎన్ని అరటి పళ్ళు తినాలి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు దొరికేటటువంటి ఫ్రూట్స్ లో చీప్ అండ్ బెస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అరటి పండు అని చెప్పొచ్చు. పైగా మనలో అరటి పండును ఎవరు ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి. వీటిని డైలీ మీ డైట్ లో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే అరటి పండ్ల విషయానికి వస్తే అసలు డైలీ ఎన్ని అరటి పండ్లను తినాలని చాలా మంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. మరి అందుకు న్యూట్రిషనిస్టులు ఏమని సమాధానం చెప్తున్నారంటే, ఆరోగ్యవంతమైన వ్యక్తులు డైలీ 2 నుంచి 3 అరటి పండ్లను తినొచ్చట. అలాగే ఓవర్వెయిట్, డయాబెటిక్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వ్యక్తులు డైలీ కనీసం ఎంత లేదన్నా 1 అరటి పండును తినొచ్చని మన న్యూట్రిషనిస్టులు సజెస్ట్ చేస్తున్నారు. అయితే దాన్ని వారు ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక 1 అవర్ ఆగి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని సలహా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మనం అరటి పళ్ళలో ఎలాంటి పోషక విలువలు ఉంటాయో తెలుసుకుందాం, వాటితో మన బాడీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో కూడా తెలుసుకుందాం. అరటి పండ్లను తినడం ద్వారా అనేక రోగాల నుంచి మనం సక్సెస్ఫుల్ గా బయటపడవచ్చు. అయితే ఇప్పుడు మనం 100 గ్రాముల బరువుండే అరటి పండులో ఎంత మొత్తంలో పోషక విలువలు ఉంటాయో చూద్దాం. ఫ్రెండ్స్, 100 గ్రామ్స్ వెయిట్ ఉండే బనానాలో 0% కొవ్వు, 0% కొలెస్ట్రాల్, 258 మిల్లీగ్రామ్స్ పొటాషియం, 256 మిల్లీగ్రామ్స్ ఫైబర్, 14% ఆఫ్ వైటమిన్ సి, 20% ఆఫ్ వైటమిన్ బి6, 6% ఆఫ్ మెగ్నీషియం తో పాటు మ్యాంగనీస్, రాగి, బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి. అయితే బాగా పండిన అరటి పండులోని పోషకాలు నార్మల్ అరటి పండులో ఉన్నంత పరిమాణంలో ఉండవు, అంతకు మించిన పోషక విలువలు ఉంటాయి. అందుకే బాగా పండిన అరటి పండ్లను తినండి, అధిక పోషక విలువలని మీ బాడీకి అందించండి. ఇప్పుడు మనం డైలీ కనీసం అట్లీస్ట్ 1 అరటిపండు తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, రెగ్యులర్ గా అరటి పండు తింటే రక్తపోటు, రక్తహీనత సమస్యలు మీ దరి చేరవు. అలాగే రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి అరటి పండు బాగా హెల్ప్ చేస్తుంది. అరటి పండులో ఉండే పొటాషియం, సోడియం బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే ధమనుల్లోని అడ్డంకులను తొలగించి రక్తపోటును ఈ అరటి పండు నివారిస్తాయి. బ్లడ్ సప్లై వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే హార్ట్ స్ట్రోక్, గుండె సమస్యల నుంచి మిమ్మల్ని అరటి పండు గట్టెక్కిస్తుంది. అలాగే రక్తహీనత సమస్యను సైతం కంట్రోల్ చేస్తుంది. అరటి పండ్లలో ఉండే ఐరన్, ఎనీమియా నుంచి మిమ్మల్ని ఆరోగ్యంగా బయటపడేస్తుంది. అలాగే అరటి పండు తింటే ఫుల్ ఎనర్జీ మీ సొంతమవుతుంది. బాగా పండిన అరటి పండులో బోలెడన్ని కార్బోహైడ్రేట్స్, చక్కెర ఉంటాయి. ఇవి మీకు న్యాచురల్ ఎనర్జీ బూస్టర్స్ లాగా పనిచేస్తాయి. ఇవి మీ శరీరానికి శక్తిని అందించి రోజంతా ఎనర్జీగా ఉండేందుకు సహకరిస్తాయి. మీకు ఎప్పుడైనా నీరసంగా ఉన్నా, శక్తి కోల్పోతున్నట్లు అనిపించినా 1 అరటిపండు తినండి, తప్పకుండా కోలుకుంటారు. అయితే అరటిపండులో ఉండే అధిక చక్కెరలు మధుమేహ రోగులకు లాభం కంటే నష్టమే ఎక్కువ కలిగిస్తాయి. కాబట్టి బాగా పండిన అరటి పండ్లను మధుమేహ రోగులు తీసుకోకపోవడమే బెటర్. ఇకపోతే అరటి పండు క్యాన్సర్ కణాలతో ఫైట్ చేస్తుంది. అరటిపండు తొక్కపై ఉండే ముదురు రంగు మచ్చలు ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ను ఏర్పరుస్తాయి. అవి క్యాన్సర్, మీ బాడీలో పేరుకుపోయిన అసంబద్ధ కణాలను కిల్ చేస్తాయి. అలాగే అరటిపండు అల్సర్స్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అల్సర్తో బాధపడుతున్న వారు ఎలాంటి సంకోచం లేకుండా అరటిపండును చక్కగా తినేయొచ్చు. అరటిపండులలో ఉండే మృదుత్వం వల్ల పేగులకు ఎలాంటి నష్టం కలిగించవు. పైగా అల్సర్ కారక యాసిడ్లను ప్రొడ్యూస్ కాకుండా కంట్రోల్ చేస్తాయి. ఫ్రెండ్స్, బరువు తగ్గడానికి కూడా అరటి పళ్ళు బెస్ట్ అని చెప్పొచ్చు. బరువు తగ్గాలనుకుంటే మీరు తప్పకుండా మీ డైట్ లో అరటి పండును చేర్చుకోండి. అరటి పండులో కొవ్వు ఉండదు, అలాగే క్యాలరీలు కూడా తీసుకున్న పండు సైజును బట్టి ఉంటాయి. పూర్తిగా పక్వానికి రాని అరటిలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది మీకు కడుపు నిండిన భావన కలిగించి ఆకలిని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి మీరు బనానా సూపర్ గా ఉపయోగపడుతుందనే విషయం తెలుసుకోవచ్చు. కండరాల తిమ్మిర్లు, నొప్పులు తగ్గడానికి
అరటి పండ్లు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. జిమ్ లో కసరత్తులు చేసేవారు అరటి పండ్లు తిన్నట్లయితే కండరాలకు మంచి రిలీఫ్ లభిస్తుంది. ఇకపోతే ఆస్తమా, చర్మ సమస్యలకు మంచి మెడిసిన్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అరటి పండే. అవును ఫ్రెండ్స్, రోజుకు అరటి పండు తినడం ద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అరటి పండ్లలో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గించి క్యాన్సర్ తో ఫైట్ చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఏర్పడటాన్ని అడ్డుకుని ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. అరటి పండ్ల వల్ల మీ చర్మం కూడా హెల్దీగా ఉంటుంది. మీ బాడీకి అవసరమయ్యే మ్యాంగనీస్ లో 13% అరటి పండు సమకూరుస్తుంది. అరటి పండులో వైటమిన్ సి కూడా ఉంటుంది. అరటి పండుతో మీ కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ తో పాటు మొటిమలు, మచ్చలను సైతం దూరం చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, కిడ్నీలను బనానా చాలా బాగా కాపాడుతుంది. అరటి పండులో పొటాషియం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇది మీ బోన్స్ కి, టీత్ కి బాగా యూజ్ అవుతుంది. కిడ్నీల ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తుంది. వారానికి 2-3 అరటి పండ్లు తినేవాళ్ళు కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు తక్కువని ఓ సర్వేలో తేలింది. అరటి పండ్లు కణ నష్టాన్ని నివారిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల, ఇంటర్నల్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి అరటి పండు వండర్ఫుల్ గా పనిచేస్తుంది. వ్యాధుల బారిన పడకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన ఆడవాళ్ళు రెగ్యులర్ గా డైలీ ఒక అరటి పండు తింటే ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ఆడవాళ్ళు ఎవరైనా సరే డైలీ ఒక అరటి పండును కంపల్సరీ తినండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆడవాళ్లలో ఎదురయ్యేటటువంటి రక్తహీనత సమస్యను నివారించడంలో బనానా బాగా ఉపయోగపడుతుంది. మన ఇండియాలో చాలా మంది మహిళలు రక్తహీనతకు గురవుతున్నారు. దాదాపు 80% మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. మన బాడీలో తగినంత ఐరన్ లేకపోవడంతో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. అరటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు డైలీ ఒక అరటి పండు తినడం ద్వారా బాడీలో బ్లడ్ కొరత ఉండదు. దీంతో రక్తహీనత నుంచి మీరు బయటపడతారు. అలాగే అరటి పండు మీ ఎముకల్ని స్ట్రాంగ్ గా చేస్తుంది. మహిళల బాడీలో రెగ్యులర్ గా కాల్షియం లోపం కనిపిస్తుంది. దీని కారణంగా వారు కీళ్ల నొప్పులు, అలాగే ఎముకల వ్యాధి సమస్యలతో బాధపడతారు. అరటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్రీడే ఒక అరటి పండు తినడం ద్వారా మీ బాడీలో కాల్షియం లోపాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎముకలకు వ్యాధులు కూడా మీకు దూరంగా పారిపోతాయి. ఫ్రెండ్స్, ఇకపోతే గర్భిణీలు బనానా బాగా తింటే వారు, వారి కడుపులో ఉండే బేబీ కూడా చక్కగా హెల్దీగా ఉంటారు. అరటి పండ్లలో ఉండే వైటమిన్ B6 గర్భిణీలకు మేలు చేస్తుంది. జీవక్రియలు మెరుగవడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన రసాయనాలను కిడ్నీలు, కాలేయం నుంచి తొలగించడానికి వైటమిన్ B6 బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే గర్భిణీల కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఫోలిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఆడవాళ్ల నెలసరి సమస్యలను తొలగించడానికి కూడా వైటమిన్ B6 చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రెసెసివ్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించడంలో వైటమిన్ B6 ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. అలాగే ఆడవాళ్లు డైలీ ఒక అరటి పండు తింటే మీ హార్ట్ హెల్దీగా ఉంటుంది. రోజు ఒక అరటి పండు తినడం ద్వారా మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే BP నియంత్రణలో ఉంటుంది. ఈ రెంటిని కంట్రోల్లో ఉంచడం ద్వారా మీ గుండె ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కాకపోతే ఆడవాళ్ళు రెగ్యులర్ గా అరటి పండు తింటే గుండెపోటు, పక్షవాతం, గుండె జబ్బులు ఏమీ మీ దారి చేరవు. అందువల్ల ఎవ్రీడే కంపల్సరీ ఆడవాళ్ళు ఒక అరటి పండు తినాలి. అప్పుడే మీరు ఇంజనల్ గా కూడా హెల్దీగా ఉంటారు. ఫ్రెండ్స్, మనకు చాలా ఈజీగా దొరికే అరటి పండు గురించి బోల్డైన విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఇన్ని పోషక విలువలున్న అరటి పండుని కనీసం మీరు ఎంత లేదన్నా ఒక్కటంటే ఒక్క అరటి పండును తినండి చాలు, మీకు డాక్టర్ అవసరమే ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.